అంగన్వాడీ కార్యకర్తలను క్రమబద్ధీకరించాలంటూ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీల ఆందోళనకు దిగారు. అనంతరం మంత్రి పిఏతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు వినతి పత్రం అందించారు. అదే ప్రభుత్వం అదే గజ పిల్లలకు చదువు చెప్పారు గజే స్కూల్ తక్కువ ఉన్నాయి వాళ్ళకి అంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పటి పద్ధతులు అడుగుతున్నాం మీరు చెయ్యలేదని కాదు చెయ్యమని డిమాండ్ చేస్తున్నాం. తల్లి అయినా అన్నం పెట్టదు కదా సార్ అందుకోసం డిమాండ్ అన్న వరకే అట్లా పోతుంది. డిమాండ్ అంటే కోరిక తెలుగులో డిమాండ్ కోరిక అంగన్వాడీ అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంటే వికలాంగులు వృద్ధులు ఇంకొకటి విడోస్ వితంతులు వీళ్ళందరూ ఉన్నారన్న వచ్చే 13,000 జీతం ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా మాకు సరిపోవడం లేదన్న అదే ఏదన్నా ప్రమాదవశాత్తు ఆ 13,000 జీతం చేసుకుంటూ మధ్యలో సరిపోతే కనీసం మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేదన్న వాళ్ళ కుటుంబాలు పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నాయన్న వాళ్ళకంటే డ్యూటీలో ఉండగా చనిపోతే ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఒక డిమాండ్ అన్న ఇంకొకటి ఈ 13,000 రూపాయలు మాకు సరిపోవట్లేదన్న మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసి మమ్మల్ని పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నామన్న అట్లనే 60-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఈ ఆన్లైన్ సర్వీసెస్ అన్ని చేయలేకపోతున్నారు.